కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, ప్రాంతం చూడం, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సాయం చేస్తుంది, సంక్షేమ పథకాలు అందిస్తుంది, ప్రభుత్వ లబ్ధి చేరుస్తుంది. ఒక్కసారి మాట ఇచ్చామంటే మాట మీద నిలబడతాం. మాకు ఓటు వేసిన వాళ్ళు ఎవరు, వేయని వాళ్ళు ఎవరు అనేది మాకు సంబంధం లేదు. అర్హత ఉన్న ప్రతి వారికి ప్రభుత్వం వాళ్ళ గుమ్మం దగ్గర నిలబెడతాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏమైతే మాట ఇచ్చారో, తాను అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తూచా తప్పక పాటిస్తున్నారు. మీరు గమనించండి, జగన్ గారికి వ్యతిరేకంగా ఇంత పెద్ద మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, మేధావులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు కదా, ఒక్కసారైనా, ఒక్క రెఫరెన్స్ అయినా, ఒక్క ఎగ్జాంపుల్ అయినా, అదిగో వీళ్ళు తెలుగుదేశం పార్టీ, ఇదిగో వీళ్ళు జనసేన పార్టీ, కాబట్టి వీళ్ళకు అమ్మఒడి ఇయ్యలా, కాబట్టి వీళ్ళకు పింఛన్ ఇయ్యలా, కాబట్టి జగనన్న విద్యాదీవెన ఇయ్యలా, వసతి దీవెన ఇయ్యలా, రైతు భరోసా ఇయ్యలా, వైఎస్ఆర్ చెయ్యూత ఇవ్వలే అని ఒక్కసారైనా చూపెట్టారా? ఒక్క ఎగ్జాంపుల్ ఇన్ని లక్షల కుటుంబాలలో చూపించలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పార్టీలు చూడట్లే. మనం చూసాం, తెలుగుదేశం పార్టీ నాయకుడి కుమార్తె విదేశాల్లో చదువుతూ ఉంటే జగన్ సర్కార్ 86 లక్షల రూపాయలు డబ్బులు కట్టారు. ఆ అమ్మాయి ఆనందంగా పంచుకున్నదాన్ని కూడా మనం చూసాం. ఇది పదే పదే నిరూపితమవుతూ ఉంది, మరొక్కసారి కూడా నిరూపితమైంది. తాజాగా పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్త ఒకరు కొన్ని రోజుల కిందట ఏదో స్ట్రోక్ గురయ్యారట, ఆసుపత్రిలో సివియర్ కండిషన్లో ఉన్నారట. సో వాళ్ళకు వైద్యం అందించాలి, వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ అన్నీ కూడా అయిపోయాయి, కాబట్టి సాయం చేయండి అని చెప్పి పిఎస్పీకే ట్రెండ్స్ అని చెప్పి ఒక అకౌంట్ ఉంటుంది ట్విట్టర్లో, అంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, అది అంటే వాళ్ళ పార్టీ అకౌంటే అనుకుంటాను, అంటే అంతగానో మా వర్క్ చేస్తుంటారు, చాలా లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళు ఒక బ్యాంక్ అకౌంట్తో సహా పెట్టారు, సాయం చేయండి, వాళ్ళకి డబ్బు చాలా అవసరం ఉంది అని. సరే, కొందరు ఏమైనా సాయం చేసే ఉంటారు పాపం, అండ్ అటువంటి సాయాలు జరిపోగా అప్పుడు కొందరు ఏం చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, జగన్ గారి ఫ్యాన్స్ అక్కడ ప్రభుత్వాన్ని కూడా ట్యాగ్ చేస్తూ ఈ విషయాన్ని కొంచెం చూసి సాయం చేయండి అని చెప్పి ట్యాగ్ చేశారు. ట్యాగ్ చేస్తే సో జగన్మోహన్ రెడ్డి గారి టీం లైన్లోకి వచ్చారు. లైన్లోకి వచ్చి అప్పుడు సాయం చేయడం కోసం కాదు, నోట్ మై పాయింట్, వాళ్ళు లైన్లోకి వచ్చారు. హరికృష్ణ గారే ఆ ట్వీట్ని రీట్వీట్ చేసుకుంటూ, డోంట్ వరీ, ఇప్పుడు ఈ పేషెంట్ కేజీ కింగ్ జార్జ్ ఆసుపత్రి వైజాగ్లో ఉన్నారు, ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంది, మరికొంత మెడికల్ హెల్ప్ కూడా వాళ్ళకి కావాలి, మేము మానిటరింగ్ చేస్తూ ఉన్నాం, ఆ ప్రభుత్వంతో కూడా, సారీ ఆ కుటుంబంతో కూడా మేము మాట్లాడాం, వాళ్ళకి అయ్యే ఖర్చు అంతా ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి మేమే చూసుకుంటాం, డోంట్ వరీ, వాళ్ళను చూసుకునే బాధ్యత మాది అని చెప్పి అభయం ఇవ్వడం కాదు, ఆల్రెడీ అక్కడ వైద్యం కూడా స్టార్ట్ అయిపోయింది, ఆ కుటుంబంతో కూడా మాట్లాడుతున్నాం, మేము చూసుకుంటాం, డోంట్ వరీ అని చెప్పి సంతోషం. ప్రభుత్వం దగ్గరికి చేరిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపెడుతున్నారు. మీరు కనుక చూస్తే జగన్ గారి దృష్టికో, ప్రభుత్వం దృష్టికో వెళ్ళిన ప్రతి సమస్యకు పరిష్కారం అయితే చూపెట్టడం కోసం ఎక్కడై కూడా నెగ్లెక్ట్ ప్రదర్శించట్లే. వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళకు వైద్యం అందకూడదు, వీళ్ళు మనకు ఓటు వేయలేదు కాబట్టి వైద్యం అందకూడదు, వీళ్ళు మనల్ని దారుణమైన బూతులు తిట్టారు కాబట్టి వాళ్ళకి వైద్యం అందకూడదు, వాళ్ళకి విద్య అందకూడదు, వాళ్ళకి సంక్షేమ పథకాల లబ్ధి అందకూడదు అని చెప్పి ప్రభుత్వం రవ్వంత కూడా ఎక్కడ ఆలోచించట్లేదు. నిజంగానే ప్రభుత్వాన్ని మనం ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా అప్రిసియేట్ చేయాలి.